నమస్తే వెల్కమ్ టు టీవీ వచ్చే ఎన్నికల లక్ష్యంగా గులాబీ దళపతి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో సిట్టింగులకే టిక్కెట్ ఇస్తామని ప్రకటించారు పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించిన ప్రతిసారి కేసీఆర్ ఇదే హామీ ఇస్తూ వచ్చారు ఇక సిట్టింగులకే టిక్కెట్ అన్న హామీతో ఎమ్మెల్యేలు ధీమాగా ఉన్నారు అయితే తాజాగా సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ విషయంపై మాట మార్చారని తెలుస్తోంది తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప్రతినిధుల సభను ఏర్పాటు చేశారు ఈ సభకు ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీలు చైర్మన్లు కార్పొరేషన్ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు హాజరయ్యారు కేసీఆర్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చేయాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు పార్టీ అంతర్గత సర్వేలు వచ్చే ఎన్నికల్లోనూ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయనే సూచిస్తున్నాయని తెలిపారు అయితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు మాత్రం పనిచేసేవారికే ఇస్తామని ప్రకటించినట్లు సమాచారం నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేయాలని బాగా పనిచేసేవారికి వారి పనితీరు ఆధారంగానే టిక్కెట్ ఇస్తామని చెప్పినట్టు తెలిసింది దీంతో ఇన్నాళ్ళు సిట్టింగులకే సీటు అని కేసీఆర్ ఇచ్చిన హామీతో ధీమాగా ఉన్న ఎమ్మెల్యేలు అంతా తాజా ప్రకటనతో కంగు తిన్నారు కేసీఆర్ తాజా ప్రకటనతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొనగా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి టిక్కెట్ ఆశిస్తున్న నేతల్లో ఉత్సాహం నెలకొంది పనితీరు ఆధారంగా టికెట్ ఇస్తే తమకే టిక్కెట్ వస్తుందని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు కేసీఆర్ ఎన్నికల వేళ మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నారు ఇదిలా ఉంటే టిక్కెట్ విషయంలో కేసీఆర్ మాట మార్చడంతో టిక్కెట్ రాదని భావిస్తున్న నేతలు ప్రత్యామ్నాయం చూసుకోవడమే బెటర్ అని అనుకుంటున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది